తాడేపల్లిలో నిర్మాణమున్న వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. తెల్లవారుజామున 5:30 నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య బుల్డోజర్లు ప్రొక్కనేలతో కూల్చివేత పనులు మొదలుపెట్టారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలోని 2 ఎకరాల్లో పార్టీ కేంద్ర కార్యాలయం నిర్మాణం ప్రారంభించింది. దీన్ని తక్కువ మొత్తానికి 90 ఏళ్ల లీజుకు ఆ పార్టీకి కట్టబెట్టారని ఆరోపణలున్నాయి. నిర్మాణం నిబంధనల మేరకు జరగడం లేదని గతంలో వైఎస్ఆర్సీపీకి సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆ పార్టీ హైకోర్టుకు వెళ్లగా చట్ట ప్రకారం నడుచుకోవాలని సీఆర్డీఏను ధర్మాసనం ఆదేశించింది. కానీ ప్రొసీడింగ్స్ తమకింకా అందలేదని అధికారులు నిర్మాణాన్ని కూల్చివేశారు. ఇదలా ఉండగా విశాఖపట్నం సమీపంలోని ఎండలో ఉన్న వైఎస్సీపీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. భవన నిర్మాణం అక్రమమని పేర్కొన్నారు. తక్షణమే అందులో పార్టీ కార్యకలాపాలు నిలిపివేసి వారం రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది.